విజ్ఞాధిపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జగ్గంపేటలోని గణేష్ మండపాలను దర్శించి పూజాదికాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెలుగు యువత అధ్యక్షులు దేవరాపల్లి మూర్తి కోకోకోల డిపోలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎంప్లాయీస్ కాలనీ, ఎరకల కాలనీ, జ్యోతుల నెహ్రూ కాలనీ, టాక్సీ స్టాండ్, ఆటో స్టాండ్, శ్రీరామ్ నగర్, పద్మనాభ నగర్, సెట్టిబలజ కాలనీ, సంగం వీధి, గెడ్డపేట, మార్కెట్ సెంటర్, జయ నర్సింగ్ హోమ్ తదితర కాలనీల్లో గల గణేష్ మండపాలను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.